రాజేశ్ అనే అతను నాకు డబ్బులు ఇస్తానంటే ఆ డబ్బులకు ఆశపడి నేను శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేసి చంపేశాను సార్ ఇతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ఓకే సార్ ఈ రోజు నుంచి మన ఆశ్రమానికి కావాల్సిన భోజనాలన్నీ అక్కడి నుంచి తప్పించండి అలాగేనమ్మా ఆ లారీ డ్రైవర్ పోలీసుల దగ్గర నేర ఒప్పుకున్నాడట నా తల్లి తీసుకొచ్చావా అమ్మయ్యా ఈ సెల్ ఫోన్ లో అసలు సిమ్ కార్డు లేదు దరిద్రం ఆశ్రమానికి ఒక ఆవిడ వచ్చిందంట చూడడానికి అచ్చు స్నేహలాగే ఉందంట కథంచిత్ భవతి దృష్ట్యాన కాల పరిదేవితుం ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్షస్యంతం అనిందితే చనిపోయిన స్నేహ ఎలా బతికొస్తుంది స్నేహని పోలిన వేరే అమ్మాయి ఉంటుంది షీ లుక్స్ లైక్ మామ్ అంతే దట్స్ ఆల్ పోలికలైతే ఏ ముక్కో కళ్ళో కలుస్తాయి కానీ అచ్చుకుదినట్టు స్నేహలాగా ఎలా ఉంటుంది కాకపోతే కొంచెం గెటప్ మారింది పేరు కూడా నేత్రాదేవి అని పెట్టుకుంది నేత్రాదేవి ఉందిలే ఒక పెద్ద శని ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని మా ఇంటికి వచ్చి బాగా తిష్ట వేసింది కొంచెం వదిలితే చాలు మా నానమ్మ చుట్టూ అల్లుకుపోతుంది మన పెళ్లికి నానమ్మ ఒప్పుకోకపోవడానికి తనే కారణం పారిన సంబంధం చేసుకుంటే కొంపలు మునిగిపోతాయని బాగా మా నానమ్మని భయపెట్టింది ఏదో ఒకటి చేసి దాని బయట ధర్మాలను చూస్తే నానమ్మ సపోర్ట్ ఉండడం వల్ల కుదరడం లేదు అసలు నేను జైలుకి వెళ్ళలేదు నా అసలు పేరు నేత్రదేవి అని తెలియదు కదా ఆ పేరు మీద వేరే అమ్మాయిని పంపించింది ఇప్పుడేమో ఆ కేసు క్లోజ్ అయ్యి ఆ అమ్మాయి బయటకు వస్తే గాని నేను ఈ జైలు నుంచి బయటపడలేను
Yes. Yes, 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 yes. Yes, ma. Netro Devi, Sneha ye avakasam undi. Ela cheptunara? Ippude adugutha ma. ఆశ్రమానికి వెళ్ళి నేత్రదేవిని కలిసిన తర్వాత ఆవిల్ డిసైడ్ అది స్నేహో లేక నేత్రదేవియో నిర్ణయించుకుని అప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. వెళ్ళొస్తాను మా ఎందుకు నాన్న మంచలో కూర్చున్నారు? లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు కదా. ఏం చేయమంటావమ్మా? వ్యాపారం లేదు, తిండి తింటూ ఏం చేయకుండా కూర్చుంటే ఎలా? పోనీ ఏదైనా పని చేద్దామంటే ఒంట్లో శక్తి కూడా. గురుగారు, గురుగారు. ఏం రాఘవయ్యా, మీకు శుభవార్త గురుగారు. అర్జెంట్గా చేయండి. ఏమిటయ్యా అది? టిఫిన్ చేయడానికి ఎవరు రావట్లేదని ఇక మీద మీరు ఈ హోటల్ మూసేయాల్సిన అవసరమే లేదు. అదేంటి, ఒక రోజుకి 1000 మందికి పొద్దున టిఫిన్ల దగ్గర నుంచి రాత్రి భోజనాల వరకు ఏర్పాటు చేసి ఆర్డర్ తీసుకొచ్చాను. అవును గురుగారు, అవును గురుగారు. ఇది కానీ మీరు టేకప్ చేశారనుకోండి, మన సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఇక మీదట మీరు పాత విషయాలన్నీ మర్చిపోయి హ్యాపీగా కొత్తగా జీవించొచ్చు గురుగారు. అవును. ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చింది ఎవరన్నయ్యా? మా మేడమే చెల్లెమ్మా. ఆవిడ పెద్ద ప్రాజెక్ట్ కడుతోంది కదా, అక్కడ పనిచేసే కూలీలకి ఆశ్రమంలో పిల్లలకి మీరే ఉండి పెట్టాలి. అమ్మా, బాబాయ్కి కాస్త టీ తీసుకురామ్మా. తీసుకొస్తాను. రారా, అలా వెళ్ళి కూర్చున్నావురా. తర్వాత ఓ ముఖ్యమైన విషయం అమ్మా, ఆవిడ కండిషన్ పెట్టింది. ఏమిటది? మీరు ఆర్డర్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి సమయానికి అన్ని సక్రమంగా రావాలి, ఎలాంటి లోటు రావడానికి వీల్లేదు. అయితే మాకి ఆర్డర్ ఏం అవసరం లేదు. మా కన్న బిడ్డని చెప్పుకోవడానికి దానికి మనసు రావడం లేదు, కానీ మేం పడుతున్న బాధను చూడలేక ఈ రకంగా మమ్మల్ని ఆదుకోవాలని చూస్తుందా? ఈ దొంగచాటు ప్రేమలే మాకు అవసరం లేదు. ఎందుకు రాజ్యం అంత ఆవేశపడతావు? ఏదో ఒక రకంగా మన అమ్మాయి అభిమానానికి నోచుకుంటున్నందుకు సంతోషించాలి, కానీ మనకి ఇది ఇది మనకు మంచి అవకాశం రాజ్యం. ఇన్నాళ్ళు ఈ డబ్బులు లేకే కదా ఎన్నో బాధలు పడ్డాం. ఇప్పుడు డబ్బులు సంపాదించే అవకాశం వచ్చింది. రాజు, నా మాట విని కాదనుకు. ఏమండి, డబ్బు సంపాదన కంటే నా కన్నబిడ్డ చేత అమ్మాని పిలిపించుకోవడమే నాకు ముఖ్యమండి. కన్నబిడ్డ మనల్ని అంగీకరించినప్పుడు ఎంత సంపాదించి ఏం ప్రయోజనం అండి? ఆమె మన స్నేహం కాదు అని చెబుతోంది కదమ్మా. ఇంకా మన స్నేహం మనల్ని నిర్లక్ష్యం చేస్తోంది, పట్టించుకోవడం లేదు అని వెంపర్లాడతావు ఎందుకమ్మా? అయినా ఆవిడేమన్నా మీకు సానుభూతితో ఆర్డర్ ఇచ్చిందా? ఆవిడ దగ్గర పనిచేసే పని వాళ్ళకి భోజనం కావాలి. మీరు బాగా పనిచేస్తారనే నమ్మకంతో మీకు ఈ ఆర్డర్ ఇచ్చింది. పైగా ఆవిడ మన స్నేహే అయితే ఇన్ని కండిషన్లు పెడుతుందా? మనస్ఫూర్తిగా చెప్పన్నయ్యా, అది నేత అదేమంటే నమ్ముతున్నావా? స్నేహాన్ని నీకు అనిపించడం లేదు? ఏ నిర్ణయానికి రాలేకపోతున్నానమ్మా. చూడడానికి మన స్నేహలాగే కనిపిస్తుంది, కానీ ప్రవర్తన చూస్తే మన స్నేహం కాదేమో అనిపిస్తుంది. మన స్నేహి అయితే మీతో ఇలా ప్రవర్తిస్తుందా? అసలు మీరు కన్నీళ్లు పెట్టుకుంటే తట్టుకోగలుగుతుందా? కోపం అన్నయ్యా, కోపం. దాన్ని అనుమానించి అవమానించి ఇంట్లోంచి బయటికి నెట్టేశాం కదా, అందుకే దాని కోపం. ఆ కోపాన్ని ఈ రకంగా చూపిస్తోంది. అయినా అమ్మా నాన్నల మీద కోపం ఎంతకాలం ఉంటుందమ్మా? ఒకవేళ ఉన్నా మీ కన్నీళ్లు చూస్తే కరిగిపోదు. నువ్వెన్నైనా చెప్పన్నయ్యా, అది మన స్నేహే కావాలనే మనల్ని నిర్లక్ష్యం చేస్తోంది. స్నేహం అంటే కొంతవరకు అంగీకరిస్తానమ్మా, కానీ కావాలనే నిర్లక్ష్యం చేస్తోంది అని మాత్రం అనద్దు. ఒకవేళ అమ్నీషా ఏమైనా వచ్చి మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతుందేమో. అమ్నీషా అంటే? అదేనమ్మా, గతాన్ని మర్చిపోవడం. ఆటో యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలింది కదా, ఒకవేళ గతాన్ని మర్చిపోయి ఉండొచ్చుగా. అదే జరుగుంటుందమ్మా, లేదంటే చెల్లెలు మనతో ఈ విధంగా ప్రవర్తించదు. అలా అయితే దాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి
ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పిద్దాం? వీటన్నిటికీ ఇది సరైన సమయం కాదమ్మా. నేను తనతోనే ఉంటాను కదా, ఎప్పుడు ఏం చేయాలో పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం. ప్రస్తుతం ఈ ఆర్డర్ ఓకే కదా గురుగారు? తప్పకుండా రాఘవయ్య, కానీ ఎప్పటి నుంచి తయారు చేయాలో చెప్పమనండి చాలు. అలాగే గురుగారు, కనుక్కుని చెప్తాను. తర్వాత సరుకులు కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులున్నాయా లేకపోతే మేడం అడిగి అడ్వాన్స్ గా తీసుకురానా? అవసరం లేదు బాబాయ్, కిరాణా షాప్ వాళ్ళు మా ఆయనకి బాగా తెలుసు, వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటాం. సరే మంచిది, మీరు సరుకులు తెప్పించి రెడీగా ఉండండి. ఎప్పటి నుంచి పని మొదలు పెట్టాలో నేను కనుక్కుని మీకు వివరంగా చెప్తాను. సరేనా? నేను బయలుదేరుతాను. ఉండబాయ్యా, కాస్త టిఫిన్ చేసి వెళ్దు. గానీ రాజు ఆ ఏర్పాట్లు చూడండి. గురుగారు మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. మాట విను, కూర్చోండి. అది మరే ఇప్పుడు కూర్చో. సరే గాని ఇంతకీ స్నేహ అడగమే అదే లేవయ్యా, మీ నేత్రాదేవే ఏం చేస్తుంది, ఇక్కడే ఉంటుందా? ఇక్కడే ఉంటుంది. మళ్ళీ అమెరికా వెళ్ళదుగా? అబ్బా వెళ్తే నేను వెళ్ళి పట్టుకుంటానండి. మీకేం భయలేదు, మన కళ్ళ ముందు ఉంటే అంతే చాలు. అన్నట్టు ఇప్పుడు ఏంటి ఆవిడ చేస్తుంది, ఫ్యాక్టరీ కడుతుందా ఏంటి? ప్రాజెక్ట్ అని చెప్పానుగా. ఓహో, ఒక నది మీద డ్యామ్ కట్టబోతుంది ఆవిడ. డ్యామే? అవును. చాలా డబ్బులు కావాలి మరి. 500 కోట్లు కావాలి. అయ్యో బాబోయ్, ఎవరు కావాలి సార్? నా పేరు అజయ్. లోపల మీ మేడం నేత్రాదేవి గారు ఉన్నారు కదా, ఆవిని కలవడానికి వచ్చాను. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంటా? అపాయింట్మెంట్ ఎందుకు? నేను ఆవిడకి బాగా తెలుసు, అజయ్ వచ్చాడని చెప్పండి చాలు. మేడం తెలుసు అని చెప్పే ప్రతి ఒక్కరితోనూ కబుర్లు చెప్పడానికి మేడం గారు తీరిగ్గా లేరు. అపాయింట్మెంట్ లేకుండా లోపలికి వెళ్ళాం, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్, ఈవిని కలవడానికి నాకు అపాయింట్మెంట్ ఎందుకు? అపాయింట్మెంట్ లేకుండా లోపలికి వెళ్ళాం సార్, దయచేసి మా మాట వినండి. నేనెవరో మీకు తెలుసా? మీ మేడం గారికి నా పేరు చెప్పండి, అజయ్ అని. అపాయింట్మెంట్ ఆటోమేటిక్ గా వస్తుంది. అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని లోపలికి పంపించామని చెప్పాం కదా, వెళ్ళండి సార్ ప్లీజ్. హలో, వెళ్ళండి సార్. హే, మీ మేడం కి క్లోజ్ అని చెప్తున్నాను కదా, కావాలంటే మీరు కూడా నాతో రండి. చెప్తున్నా వెళ్ళండి. వెళ్ళండి సార్. హలో, మీకే చెప్పేది, దయచేసి వెళ్ళండి. చెప్తున్నాను కదా, వెళ్ళండి సార. హలో, వెళ్ళండి సార్. మీకే చెప్తుంది, వెళ్ళండి వెళ్ళండి. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. పల్లెటూరు బయతలా ఉండే స్నేహ, అల్ట్రా మోడర్న్ గర్ల్ నేత్రల ఎంత బాగా.
సుమిత్రాదేవి గారు. సంవత్సరం కాపురం చేసిన నేనే సడన్ గా గుర్తుపట్టలేకపోయానంటే ఇక బయట వాళ్ళ తరం కాదు. ఎక్స్ట్రాడినరీ, నీలో ఎంత డెవలప్మెంట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. Will you please shut up? Who the hell are you? చూస్తుంటే బాగా ఎడ్యుకేటెడ్ లా ఉన్నావు, కానీ ఎందుకలా పిచ్చివాడ్లా ఏదేదో మాట్లాడుతున్నావు? హే, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా సెక్యూరిటీతో ఇలా చీప్గా ఎందుకు గొడవ పడుతున్నావు? సారీ, నీట్గా డ్రెస్ చేసుకుంటే మాత్రం సరిపోదు, డీసెంట్గా బిహేవ్ చేయడం కూడా తెలియాలి. డి అండర్స్టాండ్? ఏంటి వాగుతున్నావు? నేనెవరో తెలీదా నీకు? తెలీదా నీకు? ఏ, ముందు నువ్వు ఎవరువో, ఎందుకు వచ్చావో చెప్పు, లేదా నా సెక్యూరిటీని పిలిపించి బయటికి గెండిచ్చమంటావా? ఒక్కసారి నీ గెటప్ సెటప్ మారేసరికి ఈ లోకమే తెలియనట్టు మాట్లాడుతున్నావా? వెరీ గుడ్. హలో మేడం, నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ గురించి నాకు బాగా తెలుసు. ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పనా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన స్నేహ అందరూ అనుకుంటున్నట్టు యాక్సిడెంట్లో చనిపోలేదు. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ మహాలక్ష్మి గారి మనవరాలు పవిత్రని కాపాడి వాళ్ళింట్లో బాగా వేశారు. మహాలక్ష్మి గారి దగ్గర మంచి పేరు సంపాదించి పవిత్రకి బదులుగా ఆమె అసలు పేరు నేత్ర అని మార్చుకుని జైలుకు వెళ్ళిపోయావు. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చి నిజమైన నేత్రజీవుల బిల్డప్ ఇస్తున్నా. ఏంటి మేడం, నౌ ద స్టోరీ ఇస్ పర్ఫెక్ట్? కానీ ఈ స్టోరీలో ఆ ఫూల్కి తెలియని వేరే స్టోరీ ఉంది. అది ఈ స్టోరీ హీరో గురించి. ఓ సారీ సారీ, విలన్ గురించి. అదే ఈ అజయ్ గురించి. అజయ్ పవిత్రుడి పెళ్లి చూసుకున్న విషయం తెలుసా? ఆ పెళ్లి కూడా నిజంగా జరిగిన పెళ్లి కాదు, ఫేక్ రిజిస్టర్ ఆఫీస్లో జరిగిన ఫేక్ మ్యారేజ్. నిజంగానే మా పెళ్లి జరిగిందని ఆ ఫూల్ అనుకుంటుంది. ఇంత పక్కగా ప్లాన్ చేసి, అంతకన్నా పక్కగా దాన్ని అమలు చేసి, దాన్ని హ్యాపీగా అమెరికాకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటే, ఇంతలోనే ఈ డ్రగ్స్ కేసు, జైలు, అంత నాన్సెన్స్. కానీ తర్వాత తెలిసింది జైలుకు వెళ్ళింది పవిత్ర కాదు, పవిత్ర అసలు పేరు నేత్రతో నువ్వు వెళ్ళావు అని. ఓ గాడ్. హలో మిస్టర్, నీ పేరు ఏదైతే ఏమిట్లే, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదో నోటికొచ్చినట్టు వాగుతున్నా. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నీ గురించేనా? ఒక అమ్మాయిని అలా ఫ్రాడ్ చేసి దొంగ పెళ్లి చేసుకున్నావు, సిగ్గుగా లేదు నీకు? ఒక అమ్మాయిని అలా ఫ్రాడ్ చేసి దొంగ పెళ్లి చేసుకున్నావు, సిగ్గుగా లేదు నీకు? ఐ
అయినా నువ్వేం చేస్తే నాకేంలే, నీతో ఆర్గ్యుమెంట్ చేసే పేషెన్స్ గానీ టైం గానీ నా దగ్గర లేవు. నీకు వేరే పనేమీ లేకపోతే నీలాగే పని లేని వాళ్లతో వెళ్ళి మాట్లాడు, నా టైం వేస్ట్ చేయకు. నేనెవరినో తెలుసా? నేత్రాదేవి, బిజినెస్ ఎంప్రెస్. నా టైం చాలా వాల్యుబుల్, నీలాంటి ఫూల్స్ కోసం దాన్ని వేస్ట్ చేసుకోను. ప్లీజ్ గెట్ అవుట్. స్నేహ, స్నేహ, స్టాప్. నాకు ఆన్సర్ చెప్పు వెళ్ళు. నువ్వు స్నేహవా కాదా? డోంట్ బ్లఫ్ మీ. నన్ను చీట్ చేయకు, నిన్ని మొగుణ్ణి. సెక్యూరిటీ, కమ్ ఆన్ స్నేహ. Yes madam. ఏంటి ఏంటి సంతా? Hey, స్నేహ, ఇక చెప్పేది వెళ్ళు. స్నేహ, వెళ్ళ మంటుదే. Hey, వెళ్ళు వెళ్ళు. Hey, కర్తావ లేదా? వెళ్ళు. స్నేహ, వదలను. వెళ్ళు వెళ్ళవయ్యా. వెళ్ళ మంటుదే. Hey, అరే వదలను. వెళ్ళు వెళ్ళు. Advertisements, please contact Sprint Telefilms Private Limited, Thakur Mansion Lane, Somajiguda, Hyderabad.